అదే రకంగా ఇంకో విషయం ఏంటంటే ఎవడెవడైతే గులాబీ లజెండలమ్మా గులాబీ లజెండలమ్మా అని డ్యాన్సులు సోషల్ మీడియాలో ఎవరెవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళంతా వీడియోని డిలీట్ చేస్తుంట ఎందుకు డిలీట్ చేస్తున్నారు మంచిగా డప్పు కొట్టారు కదా మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే మీకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇస్తారేమో అనుకున్నారు దీప్ తీసునే అయితే ఫస్ట్ డిలీట్ చేసిందంట ఆ వీడియో ఎందుకు డిలీట్ చేస్తున్నారు భయమవుతుందా ఎందుకు డిలీట్ చేస్తున్నారు గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ అంటే సార్ ఒకటి అర్థం చేసుకోండి సార్ మీ ప్రభుత్వం ఉంటే ఉంటే మీకు మద్దతు ఇస్తున్నారు లేకపోతే మీకు మద్దతు ఇస్తలేరు కానీ ఒకటి మాత్రం చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీకి గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ఏ కాదు కాంగ్రెస్ కాదు ఎవరైనా సరే ఎవరైతే మీరు ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా అనుక్షణం మీ గురించి మాట్లాడుతూ మీకు మద్దతు ఇస్తారో మీవన్నంటే ఉంటారో వాళ్ళే అసలు సిసలినటువంటి వాళ్ళని మీరు తెలుసుకోవాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటా ఉన్నా ఇరు పార్టీలను అన్ని పార్టీలను కూడా ఈ డప్పు కొట్టే బ్యాచ్ అప్పుడే మీ వీడియోలు కూడా డిలీట్ చేస్తూ ఉన్నది మరి పైసలు తీసుకుంటారు కదా ఎందుకు డిలీట్ చేస్తుండ్రు ఆ క్వశ్చన్ చేయండి మరి మమ్మల్ని ఓ ఎక్స్లో ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా ఫేస్బుక్లలో ట్రోల్ చేస్తుండ్రు ఎక్కడ కనబడితే అక్కడ కొట్టి చంపుతారా కొట్టి చంపితే ఊరుకుంటాం మేము ఏం తప్పు చేసినామని కొట్టి చంపుతారు ఏవవి చూపియండి ఒకసారి కార్యకర్తలు కార్యకర్తలంతా కొట్టి చంపుతారట రేపటి నుండి ప్రశ్నార్థకమే మొన్నటి వరకు కేసీఆర్ గారిని తిడితే డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఈరో ఏం లాంగ్వేజ్ రా నువ్వు ఇచ్చినా అవడా పైసలు అమ్ముడు పోయే ఛానల్స్ అమ్ముడు ఏమో అమ్ముడు పోయేటోళ్ళు అయితే లేరు అందరు అమ్ముడు వాళ్ళు కాదు గుర్తుపెట్టుకో అండ్ మా లైవ్లో ఎప్పుడు కూడా కేసీఆర్ని తిట్టలే ఇంకా రెండు రెట్ల పొగిడినం కేసీఆర్ని కానీ కేసీఆర్ని మాత్రం ఎప్పుడు తిట్టలే ఎప్పుడు కూడా మీ పథకాలను మీ బీఆర్ఎస్ పార్టీ అహంకారాన్ని మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపించినాం గుర్తుపెట్టుకో కేసీఆర్ని తిట్టి పైసలు సంపాదించుకునేటువంటి దుస్థితి కర్మ మాకు అట్టలే అండ్ అవుట్ రెటెడ్గా మీ పార్టీ పెద్దలు మాకు ఆఫర్లు ఇచ్చిండ్రు ఈ ఎందుకు చెప్పడం చాలామంది మీడియేటర్లు మాకు ఆఫర్లు ఇచ్చారు పదిహేను రోజులు సైలెంట్ అయిపో ఎంత కావాలో చెప్పమని కానీ మేము లొంగలేదురా బయ్ కాంగ్రెస్ పార్టీకి పైసలు గ్రౌండ్లో ఖర్చు పెట్టడానికే పైసలు లేవు ఇక మాకు ఇచ్చిండ్ర అంటే మీరు నమ్ముతారా బయ్ ఆ నమ్ముతారా వాళ్ళ లీడర్లని వాళ్ళే గుర్తించుకుంటలేరాడా కాంగ్రెస్లా వాళ్ళ లీడర్లను వాళ్ళే గుర్తించుకుంటలేరు వాళ్ళే కొట్టుకుంటున్నారు ఇక ఏదో వాళ్ళు వచ్చాట మాకు ఏదో పైసలు ఇస్తారంట ఏదో చేసిరట నమ్ముతారా మీరు కాంగ్రెస్ ఇచ్చిందంటే అంత సీన్ ఉన్నదా కాంగ్రెస్కి పైసలు ఇచ్చే అంత ఏం మాట్లాడతారో ఏమో మీకే తెలియాలి జర్నలిస్టుల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మంచిగా ఉండదు ఇంకో ఏం పెట్టండి ఇక్కడ మొత్తం ఎక్స్ ఎక్స్లలో మొత్తం ఇదే ప్రజల గుండెల్లో నెగటివిటీ నింపింది ఈ హౌ రేపు ఇదే విధంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించే దమ్ముందా వీళ్లకు అది కూడా చూస్తాం మేము రేవంత్ రెడ్డినే కాదు ఎవరినైనా ప్రశ్నించే దమ్ము నాకుంది బరాబర్ ప్రశ్నిస్తాం రేవంత్ రెడ్డినే కాదు ప్రతి ఒక్కరిని కూడా ఏకీ పారేస్తాం గుర్తుపెట్టుకో మాకు పార్టీలతో సంబంధం లేదు ఆల్రెడీ ఈరోజే మార్నింగ్ న్యూస్లో మాట్లాడినాం ఆల్రెడీ గుర్తుపెట్టుకో దమ్ము గిమ్ము గురించి మా గురించి మాట్లాడ అంటే నువ్వు మా గురించి ట్రోల్ చేస్తున్నావు అంటే మా వల్లే మీ గవర్నమెంట్ పడిపోయింది సోషల్ మీడియా అని ఫిక్స్ అయిపోయారు చాలా సంతోషం మా వల్ల ప్రజలకు మంచి జరిగిందని కోరుకుంటున్నాం మార్పు మొదలైందని కోరుకుంటున్నాం చైతన్యం వచ్చిందని కోరుకుంటున్నాం కానీ కేసీఆర్ పట్ల మాత్రం కాదు కేసీఆర్ మీద ప్రేమ ఎప్పుడు కట్లనే ఉంటుంది గుర్తుపెట్టుకో ఇంకోసారి అడ్డమైన కమెంట్లు ఇట్ల ఇట్ల బండభూతులు ఎక్స్ల ట్రోల్సు ఫేక్ జర్నలిస్టులు గది గిది అన్నం అనుకో అర్థమైందా అరే నీకు నీ ప్రజల కోసం మాట్లాడే దమ్ము లేదు నీకు నువ్వే గనక నీ ఎమ్మెల్యే పోయి ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ మీరు కమిషన్లు బుక్కకండి సార్ మా ఇంటి పక్కలో మమ్మల్ని అడుగుతుండు అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త మీ ఎమ్మెల్యేలకు ఎందుకు బుద్ధి చెప్పలేకపోయిండ్రు ఆ దమ్ము మీకు లేదా మీ ఎమ్మెల్యేలకే కనుక మీరు చెప్పుంటే ఇప్పుడు తిప్పలు వచ్చేవి కావు కదా ఇంకొకడేం పెట్టిండీ ఇంకొకడు ఏం ఏం ట్రోల్ చేస్తుండు కొట్టి చంపుతాడట వాడు ఏదది ఎక్కడ పోయింది ఇంకొకడ ఏం పెట్టి నువ్వు ఏడగన కొట్టి చంపుతా నువ్వు కొట్టి ఉంటే మేము గాజులు తొడుక్కొని చూస్తాం మరి సినిమా చూసినట్టు అరే నేను కొట్టిందంటే ఏడేడ వాస్తే కూడా తెలియదు అర్థమైందా అవి ఇంతమంది ఒక్క అమ్మాయిని ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా అన్నిటికీ రెడీ అంటున్నా నా ధైర్యం నేనేరా బై కేసీఆర్ నేను కేసీఆర్ ఫాలోవర్ని నీకు అర్థమవుతలేదు కేసీఆర్ ఎంత మొండి పట్టుదల ఉన్నదో నాకు వంద రెట్ల మొండి పట్టుదల ఉన్నది ఓకే నా జోలికి వస్తే ఊరుకుంటానరా నేను ఎవరి కోసం చూడ నేను పోలీస్ ఫోర్స్ రావాలనో ప్రజలు వచ్చి కాపాడాలనో నేను చూడా ఆ నెక్స్ట్ మినిట్ నేను తిరిగి ఎటాక్ చేస్తా గుర్తుపెట్టుకో నేను తిరిగి అటాక్ చేస్తా నా మొండితనం నా ధైర్యం జాలి నాకు ఎడవడతాను కొట్ట చంపితే మేమేమి చూస్తూ ఊసోలే అర్థమైంది ప్రేమిస్తే ప్రాణమిస్తా అర్థమైందా కొట్టాలని చూస్తే తిరిగి తన్ని పంపిస్తా బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో ప్రేమిస్తే ప్రాణమిస్తా కొట్టాలని చూస్తే తిరిగి తన్ని పంపిస్తా గుర్తుపెట్టుకో అనుక్షణం నేను చచ్చేంత వరకు నా గుండె ప్రజల కోసమే కొట్లాడుతుంది ప్రజల కోసమే మాట్లాడుతుంది అది రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గుర్తు పెట్టుకో రాసి పెట్టుకో వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు అరే మాకు వచ్చే అడ్వర్టైజ్మెంట్లు జాలరా మాకు ఇగో మాకు వచ్చే అడ్వర్టైజ్మెంట్లు జాలిరా నాయన మేము బతకనికి మా ఎంప్లాయీకి జీ జీతాలు కానీ మాకు ఏదైతే కంపెనీల ద్వారా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయో గా అడ్వర్టైజ్మెంట్లు జాలరా అర్థమైందా మేం మేము తినడానికి మాకు నాలుగు మెతుకులు చాలు ఉమెన్ అందరు కూడా భయపడద్దు ప్రత్యేకమైనటువంటి స్థానాల్లో ఉండాలి ఉమెన్ ఎంపవర్మెంట్ పెరగాలన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టుకున్నా జనాల్ని మింగడానికి కాదు ప్రజల సొమ్ము దోచుకోనికి కాదు మీరు కకృతి వడిన సొమ్ము తిననీకి కాదు ఒక ఇంటర్వ్యూ చేస్తే పైసలు ఇస్తారు గుర్తుపెట్టుకో దాన్ని కూడా ప్యాకేజ్ అనుకున్నటోడు ఏమనాలి ఇంకా పెళ్ళికి ఒక వీడియో షూటు ఒక వీడియో షూటు ఫోటోలు తీస్తేనే ఈవెంట్ల పేరుతో డబ్బులు ఇస్తారు మరి ఇంటర్వ్యూ చేస్తే మీడియా వస్తే ఎవడైనా ఇస్తాడు రా ఏ రిపోర్టర్ అదే వచ్చింది కదా పెట్రోల్ ఖర్చులని ఇస్తారు దాన్ని ఎవరు కూడా ప్యాకేజ్ అనడరా గుర్తుపెట్టుకో ఎందుకు ఇచ్చిన చిన్న ఇవన్నీ మీ బాస్కి తెలియవా కేసీఆర్ గారికి తెలియదా అన్నీ తెలుసా ఆయనకి ఎన్ని చూసి ఉంటారు అందుకే ఆయన సైలెంట్గా ఉన్నారు ఇట్లాంటి మాటలు ఎవరైనా కేటీఆర్ మాట్లాడిండ కేసీఆర్ మాట్లాడిండ మేము చూసుకుంటాం సంపేస్తాం ఎక్కడ పడితే అక్కడ కొట్టండి అని చెప్పి సో దట్ ఈస్ కేసీఆర్ వీలైతే ఆయన నుండి మంచి నేర్చుకోండి గిస్ వంటి లత్కూర్ పనులు కావు నేర్చుకునేవి మంచి నేర్చుకో అర్థమైందా అంత దుస్థితి పట్టలే అంత కర్మ కూడా మాకు అట్టలే గుర్తుపెట్టుకో అర్థమైంది సో ఎనీవేస్ సో ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం ఎన్నో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అండ్ ఎన్నో రకాలుగా డిస్కస్ చేసుకున్నాం ఒకటి మాత్రం చెప్తున్నా మాట ఇస్తున్నా డెఫినెట్గా ఇప్పటి నుంచి మా బాధ్యత మరింత మొదలైంది మరింత మొదలైంది దయచేసి కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకోకుండా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా త్వరగా నిరుద్యోగుల ఫైళ్ళ మీద ఫస్ట్ సంతకం పెట్టాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మనస్ఫూర్తిగా అండ్ అదే రకంగా ఎప్పుడు కూడా ప్రజా దర్బార్ ద్వారా ప్రతి వారం రెండు రోజులు ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క జిల్లా తిరుగుతాం ఐదేళ్ళు కూడా జనాల మధ్యలో ఉంటాం ఒక ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ప్రతిపక్ష నాయకులకు కూడా అటు ప్రతిపక్ష నాయకులకు ఇటు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటాం ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటామని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తూ మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కూడా బ్లెస్సింగ్స్ కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ అంటల్ దెన్ నేను మీ శ్రావ్య జై తెలంగాణ జై హింద్